తన పోలీస్ వృత్తిలో ఇంతకాలం తనకు సహకరించిన తమ పోలీస్ సిబ్బందికి పలు రాజకీయ పార్టీల నాయకులకు తమ కుటుంబ సభ్యులకు ఆత్మకూరు డిఎస్పీ మక్బుల్ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడుతూ తాను విధులు నిర్వర్తించిన అన్ని ప్రాంతాల్లో కల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రాంతం చాలా ప్రశాంతత వాతావరణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గతంలో డిఎస్పీ మక్బుల్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించిన జిల్లాలోని పలువురు సీఐలు ఆయన వ్యక్తిత్వం గురించి, విధి నిర్వహణలో డిఎస్పీ చేసిన సేవలను గురించి వివరించారు. అనంతరం ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని సీఐ సోమయ్య, పొదలకూరు సర్కిల్ సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు ప్రత్యేక గజమాలలతో డిఎస్పీ మక్బుల్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్టీఓ సువర్ణమ్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైసీపీ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐవీ రమణారెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్, పలు మండలాల వైసీపీ టీడీపీ వామపక్ష నాయకులు, పలువురు ఎస్ఐలు డిఎస్పీ మక్బుల్ దంపతులను ఘనంగా సన్మానించారు. సిబ్బంది శ్రావణ్ సార్ కొంచెం ఖాళీ తీసుకోవాలి చేసుకోవాలంటే కనీసం మనస్థితి మరిన్ని కార్యక్రమానికి చేసిన కార్మికులు అవే మనిషి కష్టపడే కానీ మనసు చాలా సున్నితం చాలా మంది అధికారులు చూశాను అర్థం చేస్తున్నాను. నా గురించి మాట చెప్పిన యాత్రకు పక్కన ఉన్న రాజకీయ నాయకులు, ప్రజలు, ఇతరులు, చర్యలు తర్వాత ఈ సభ్యులలో పట్టిలో పనిచేస్తున్న అధికారులకి, ప్రెస్వాళ్ళకి అందరికీ కూడా నా అభినందనలు.